వెల్కమ్ టు అవర్ ఛానల్. పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, ఎంటర్టైన్మెంట్ వీటితో పాటు సో కొన్ని మనీ మంత్ర వీడియోస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, లేదా నేను చేసేటువంటి ప్రోగ్రామ్ సేమ్ ఉన్నా సరే నా త్రూ మీరు అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇక్కడ స్క్రోల్ అవుతుంది అది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని. సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, అందులో ప్రతి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీరు ఏదైనా క్వశ్చన్ నాకు సెండ్ చేసినా సరే నేను వాటికి రిప్లైస్ ఇస్తూ ఉంటాను, ఆన్సర్స్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో త్రూ మీకు కావాలి అనుకుంటే సో వీడియో ద్వారా అన్నా సరే మీరు తెలుసుకోవచ్చు. నేను ఏ వీడియో చేసినా అందులో అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో షూర్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ప్రత్యేకించి మీకు కావాల్సినటువంటి ఇంటర్వ్యూస్ ఏమి ఉన్నా సరే, ఒకవేళ మీకు కావాలనుకున్నా సరే మీరు నాకు పర్సనల్గా దాని నుంచి టెక్స్ట్ పెట్టచ్చు. అంటే మీరు నాకు మిస్టర్ నాగ్ అఫీషియల్ దానికి మీరు టెక్స్ట్ పెట్టినా సరే సరిపోతుంది, నేను మీకు రిప్లై ఇస్తాను, అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. 258వ మనీ మంత్ర వీడియో అన్నే మీరు లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పడం జరిగింది, హక్కుగా ఫీల్ అవ్వండి అని. సంపాదన కూడా అదేవిధంగా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా ముందుకెళ్తున్నారు. సో ఆ వీడియో గురించి కూడా చాలామంది ఎస్ హక్కుగానే ఫీల్ అవుతామని చెప్పి థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు అనంతకృష్ణ స్వామి గారు అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 258వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బు విషయానికి వచ్చేసరికంటే ఏ విషయాల్లో కూడా మనకి ఎలాంటి ఆలోచనలు ఉండవు. అంటే ఏదైనా మనం నమ్మేస్తాం, సామాన్యంగా ఏదైనా అందరితో పాటు నలుగురు అని చెప్తే అది సరే అంటాం. అప్పుడు ఒక ఒక విషయం ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే నలుగురు ఓకే అన్నారంటే మనం కూడా ఓకే అన్నా. ఎట్లా అంటే అది ఎలా ఉంటుందంటే నలుగురే చెప్తే అదే నిజం అంటాం మనం. దాని విషయంలో మాత్రం ఎలాంటి తరకాలు చేయము, మనం ఎక్కడ కూడా పరిశీలించాం, దాని గురించి ప్రయత్నం కూడా చేయము కనీసం. కానీ డబ్బు విషయానికి వచ్చేసరికంటే ఇప్పుడు మన సబ్జెక్టే ఉంది, కూర్చున్న దగ్గర డబ్బు వస్తుంది, అది ఎలా వస్తుంది అని మనం ఇన్ని చెప్తున్నా సరే ఇక్కడ మాత్రం అన్ని అనుమానాలే. అన్నీ అనమాట అంటే ఇక్కడ మన డబ్బు విషయంలో కానీ సంపద విషయంలో కానీ తర్కాలతోని విశ్లేషణతోని మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అవును, తర్కాలతోని విశ్లేషణతోని మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అంటే ఇలా అవుతే ఎలా అవుతుందా, అలా అవుతే ఇలా అవుతుందా, అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవడిస్తాడు, విశ్వం ఎందుకు ఇస్తుంది, ఇవన్నీ క్వశ్చన్లు అనమాట మనకి. ఇన్ని వీడియోలు వింటున్నా, ఇన్ని క్లాసులకు వస్తున్నా, మనం ఇన్ని విశ్లేషణ ఇస్తున్నా, మనం ప్రతిది కూడా ఎంత మామూలు చెప్తున్నా. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఆ భాష కూడా ఎలా ఉంటుంది అంటే పామరుడికి పండితుడికి ఇద్దరికి అర్థం కావాలి. ఆ పండిత పరిభాషలోనే చెప్తాం, పావులకు అర్థం కాదు. అందుకని మనం వీడియోలు చేస్తున్నాం, లేకపోతే మామూలు క్లాసులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వీడియోలు ఎందుకు చేస్తుంటే ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి, ఆ అవగాహన కోసం మనం వీడియోలు చేస్తున్నాం. ఆ వీడియోలలో ప్రతి దగ్గర మనం చక్కని విశ్లేషణ ఇస్తున్నాం, ఎక్కడ కూడా డౌట్ రాకుండా. ఎందుకు అనేది మళ్ళీ క్వశ్చన్ రాకుండా మనం అన్నీ మనం ఓపెన్గా చెప్తున్నాం. చెప్పినాక తర్వాత కూడా వీళ్ళకి ఇంకా మళ్ళీ డబ్బు విషయానికి వచ్చేసరికి తరకాలతో పాటు విశ్లేషణలు చేస్తాం. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, వితండవాదం అనేది ఒకటి ఉంటుంది. అవును, తర్కంలో వితండవాదం అని ఉంటుంది. మనం ఎన్ని చెప్పినా వాడు కాదని అంటాడు, ఇక వాడు ఏం చేయలేం మనం. ఎన్ని చిన్న వాడు కాదనే అంటే మనం ఏం చేస్తాం, ఇంకా మనం ఏం మాట్లాడలేం. అంటే రాజు మొండి ముందా, మొండి ముందా అంటే మొండే ముందు. కాబట్టి ప్రతిదానికి మనం ప్రతిది మనం వివరణ చెప్పలేం మనం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడికి వచ్చేసరికంటే నీ అనుభవం ద్వారా, నీకు కలిగే అనుభవాల ద్వారా నువ్వు ఏ విధంగా నువ్వు ముందుకెళ్తావు అనేది అది నీకు మాత్రం అర్థమవుతుంది, పక్కవాడికి చెప్తే అర్థం కాదు. అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తలనొప్పి లేచింది, ఓకే, ఆ తలనొప్పిని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనుభవిస్తారా? అనుభవించరు. అనుభవించరు. అప్పుడు మీరు ఇచ్చే డబ్బును అనుభవిస్తారు, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తారు, మీరు ఇంకేదైనా ఇవ్వగలిగితే దాన్ని అనుభవిస్తారు, మీ నొప్పిని మీరే భరిస్తారు. సో భార్య అని కట్టుకున్న భార్య అని దాన్ని భరించలేదు. ఆ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నొప్పిని ఆమెకి ఇవ్వలేము మనం. అవును, ఓకేనా? ఆ నొప్పిని ఎవడు అర్థం చేసుకుంటాడు? మెడికల్ వాడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు దాని నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి మనకి. పొడవడం ఒకటి ఉంటుంది, లాగడం ఒకటి ఉంటుంది, నొప్పి ఒకటి ఉంటుంది, బాధ ఒకటి ఉంటుంది. ఏ ఫీలింగ్ వాడికి చెప్తే దానికి సంబంధించి ట్యాబ్లెట్ ఇస్తాడు, అంతేగాని వాడు కూడా నీ నొప్పిని పంచుకోడు. కాబట్టి ఈ ఫీలింగ్ అంత ఎలా ఉంటుందంటే డబ్బు గురించి కానీ, లేకపోతే సబ్కాన్షియస్ మైండ్ గురించి కానీ, ఈ యొక్క మన సబ్జెక్టు గురించి కానీ, ఇదంతా ఎలా ఉంటుందంటే నీకు నువ్వే అనుభవించాలి. దాన్ని ఎక్కడ చర్చించడం చేత నీకు దాని సమాధానం దొరకదు. విశ్లేషణలో నీకు నువ్వే తెలుసుకోవాలి తప్ప దానికి కూడా ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇది ఇలా అవుతుంది, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనుభవం ఉంటుంది. ఇప్పుడు నాకు డబ్బు ఇంకో రకం రావచ్చు, అతనికి ఇంకో రకం రావచ్చు, ఇద్దరం అలాగే చేసాం, ఇద్దరు కలే రావాలని రూల్ ఏం లేదు. అవును. కాబట్టి ఎక్కడ కూడా ఈ డబ్బు విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో మీరు తర్కం చేయకండి. ఇది ఇలా అవుతుందా, ఎలా వస్తుంది, ఎందుకు రాదు, వస్తే ఎందుకు వస్తుంది, రాకుంటే ఎందుకు రాదు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అన్నింటినీ పక్కన పెట్టండి ఫస్ట్. ఎందుకంటే మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ వాష్అవుట్ చేయండి. ఇప్పటివరకు దాని మీద ఎన్నో ప్రయత్నాలు చేశారు, అంటే నేను చెప్పడం కాకుండా నాకంటే ముందు కూడా ఎవరైనా చెప్పున్నారు, మీకు ఎన్నో రకాలుగా చెప్పున్నారు, వాటన్నిటి మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒకటి దాన్ని మీరు ఫాలో కావాలి. అవును.
అప్పుడు దాన్ని దీన్ని మైండ్లో పెట్టుకున్నారా, అది అద్దంటుంది ఇది కావాలంటుంది. మీ మైండే మీ గందరగోళంలో పడేస్తుంది. నేను అదే చెప్పాను ఎన్నోసార్లు, గందరగోళంతో కూడుకున్న మనుషుని పక్కకు పెట్టినప్పుడే డబ్బు సంపద రావడం మొదలవుతుంది. అలాగే ఎప్పుడు దేనితోనే కంపేర్ చేయకండి. మీరు ఒకటి పట్టుకున్నారన్న, నాది సబ్జెక్టు పట్టుకోవాలని లేదు, డబ్బు కానీ సంపద గురించి ఇంకెవరు చెప్పినా సరే దాంట్లో పూర్తిగా మీరు నిమగ్నం అయిపోండి. దాంట్లో మీరు నిమగ్నం కాకముందే మీరు దాన్ని విమర్శించడాలు చేస్తే దాని లోతుపాతలు మీరు చూడలేరు, ఆనందాన్ని మీరు అనుభవించలేరు. అందుకని ఎవరు చెప్పినా సరే, నేనే కాదు ఇంకెవరు చెప్పినా సరే, అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీరు సొంతగా పరిశోధన చేసి దాని లోతుకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అది నిజమా కాదా అనేది మీకు తెలుస్తుంది. కాదంటే బయటకు వచ్చాడు, నిజమని తెలిస్తే దాన్నే ఫాలో అయిపోయి మళ్ళీ నా దగ్గర రాకండి, నా వైపు రాకండి. మళ్ళీ నా వైపు వచ్చేసరికంటే అది రెండు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా పోతారు, అటు కారు ఇటు కారు రెండిట్లో రెండు కాకుండా పోయి మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఏటో ఒకవైపు ఉండండి. ఒకటి సిద్ధాంతాన్ని మీరు పరిశీలించి మీ యొక్క సొంత తర్కం చేయండి, ఎవరితో బాధలు పెట్టుకోకండి. మీ యొక్క సొంత విశ్లేషణ చేయండి. చేసిన తర్వాత కూడా ఇప్పుడు అది మీకు కాదు, కరెక్ట్ కాదనిపించిన తర్వాత వేరే సిద్ధాంతానికి వెళ్ళండి. అంతేగాని అది కొద్దిగా ఇది కొద్దిగా చేస్తే మీరు ఎటు కాకుండా మీ లైఫ్ అంతా గందరగోళంలో పడి మీరు ముందుకు పోలేక మీరు అనుకున్న సాధించలేక మధ్యలో ఉండిపోతారు, జీవితం మొత్తం అలాగే సాగిపోతుంది. అప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకో దాన్ని మీరు అడుగు పెట్టండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా మీరు ప్రయత్నం చేస్తున్నాడు, ఎంత వీలైతే ఎంతవరకు ప్రయత్నం చేస్తారు, ఎంతవరకు తర్కం చేస్తారు, ఎంతవరకు నిజమని దీన్ని కనుక్కోండి. నిజం అనిపిస్తే దీన్ని ఫాలో కండి. నాది కావచ్చు, ఇంకెవరిది కావచ్చు, ఇంకెవరిది కావచ్చు, ఎవరిదైనా సరే మీరు కరెక్ట్ అనిపించినప్పుడు దాన్ని ఫాలో కండి. కరెక్ట్ అనిపించిన తర్వాత మళ్ళీ వేరే సిద్ధాంతానికి పోకండి. అలా మీ సమయాన్ని కానీ మీ డబ్బుని కానీ దేనికైనా సరే తర్కాలు విశ్లేషణతో అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. అక్కడ కూడా అర్థమైంది, అవన్నీ పక్కన పెట్టండి, పాత భావాలను పక్కన పెట్టండి, ఇవన్నింటిని పక్కన పెట్టండి. మీకు ఇంతవరకు ఏం తెలుసు ఆ సబ్జెక్ట్ని అంతా పక్కన పెట్టండి, మళ్ళీ మొదలు పెట్టండి. అయింది అయిపోయింది, లైఫ్ ఒక 40 సంవత్సరాలు పోయిందా, పోయింది ఏం కాదు. ఇప్పటిదాకా ఏం కుంపలు మునిగిపోలే, మీరు ఇంకా బతికి ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పాను మీరు బతికి ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ లైఫ్. జీరో అయిపోయింది కదా, మీరనేది ఒకటి ఉంది కదా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ పోండి. కానీ 10 మాటలు నమ్మి అది ఇది అని నమ్మేసి మీరు అనవసరంగా గందరగోళంలో ఇరుక్కుపోయి మీ లైఫ్ని ఎటు కాకుండా చేసుకోకండి. నాది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు, మీరు అవ్వలేదు కరెక్ట్ అని కూడా నేను చెప్పలేదు. మీరే తెలుసుకోవాలి, మీరు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అండి, లేని రోజులు పెట్టేయండి. ఎక్కడ కూడా మీరు తర్కాల జోలికి పోకండి. విశ్లేషణ గురించి మీరు దాని గురించి టైం వేస్ట్ చేయకండి. నేను చెప్పేది ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు, కరెక్ట్ అనిపిస్తే ఫాలో అండి, లేకపోతే నిజమే అండి. మనకి ఏదైనా సరే కరెక్ట్ అనిపిస్తేనే, కరెక్ట్ అనిపిస్తే ఫాలో కావాలి. అనవసరంగా ఇప్పుడు ఎవరు చెప్పారని చెప్పేసి ఆనందకృష్ణ స్వామి బాగా చెప్తున్నాడు, క్లాసులు చెప్తున్నాడు, బాగుంది సక్సెస్ అయ్యారు. అప్పటి వరకు ఏదో ఒక సిద్ధాంతంలో ఉన్నాడు ఆయన, దాంట్లో మంచి ఒక స్థాయికి వచ్చాడు ఆయన. ఇప్పుడు అదంతా డిస్టర్బ్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే ఇటు కాడు అటు కాడు. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న లైఫ్ కూడా మళ్ళీ పాడైపోతుంది. అవును, అక్కడ బాగున్నారా బాగుండండి, అక్కడ బాగాలేనప్పుడు ఇదేమైనా బాగుపడుతుందా అని ఆలోచించండి. ఇది కూడా కొద్దిగా బాగుపడిన ఆలోచనలు ఉంటేనే దాన్ని ఫాలో కండి, లేకపోతే వద్దు మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతే బాగుండదు. కాబట్టి ఏదైనా ఒకటి గట్టిగా నమ్మండి, గట్టిగా నమ్మేది కరెక్ట్ అనిపించి ఉంటే ఫాలో కండి, లేదంటే వదిలిపెట్టండి. ఒక విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవచ్చారు, ఎంత ఓపెన్గా అంటే ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉంటుందంటే కమర్షియల్ మార్కెట్. సో మీరు అక్కడ బాగుంటేనే దాంట్లో కంటిన్యూ చేయండి. నేను కమర్షియల్ కాదండి, నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను, అన్ని ఓపెన్గా చెప్పాను. నేను నా పరికాలు ఏం లేవు, నా లైఫ్ స్టైల్తో సహా మేము మొత్తం ఓపెన్గా చెప్పాను. ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ని ఇవ్వాలి, అందరినీ మోటివేట్ చేయాలి, అందరినీ ఆర్థిక చైతన్యవంతులు చేయాలి, సమాజంలో ఒక గొప్ప ఉన్నతులుగా తీర్చిదిద్దబడాలి. అదే నా కోరిక, నా లక్ష్యం అది. అంతకంటే ఇంకా నా కోరిక, ఇంకా నాకు ఆశల్లా అని లేకపోతే అవి అవి నాకేం లేవండి. నేను ఎంత వీలైతే సబ్జెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాను అంతే. నా క్లాస్లో కూడా నేను ఎప్పుడు రమ్మని చెప్పలేదు ఎవరికి కూడా, ఓపెన్గా వీడియోలో కూడా ఎప్పుడు రమ్మని చెప్పలేదు. నేను వస్తే వస్తారు, వాళ్ళు టైం వచ్చినప్పుడు వస్తారు, తెలుసుకుంటారు, బాగుపడాలంటే బాగుపడతారు, సబ్జెక్ట్ పట్టుకున్నవాడు బాగుపడతారు. అది కూడా చెప్పా, వచ్చిన వాడు అందరు సక్సెస్ అయితే నేను గ్యారంటీ పను. ఎందుకంటే వాడు సబ్జెక్ట్ పట్టుకున్నాడు సక్సెస్ అవుతాడు. ఇప్పటికి బాగానే సక్సెస్ అయ్యారు అంటే పట్టుకున్నారు వాళ్ళు. నాదేం లేదు చెప్పడం మట్టుకే. గురువు ఏం చేస్తాడు, క్లాస్లో అందరికి సమానంగానే చెప్తాడు. కొందరు ఫస్ట్ క్లాస్ వస్తారు, కొందరు ఫస్ట్ క్లాస్ రేంజ్లో ఉంటారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఆయన ఏం చేయలేడు కదా, ఇప్పుడు నేనే కాదు వేరే క్లాస్లో పోయినా సరే ఆ క్లాస్లలో కూడా కొందరు సక్సెస్ అవుతారు. అందరు సక్సెస్ అవుతాను గ్యారంటీ లేదు కదా, పాపం ఆయన చెప్పిన తప్పు కాదు కదా. అవును, కాబట్టి ఏదైనా ఓపెన్ అయినా ఉండాలి. దీంట్లో ఏదో మాయమండలు చెప్పలేదు, మనకి అతిశయోక్తులు ఏం లేవు. వాస్తవం ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ని బయటకు తీసుకొచ్చాం. దాని ద్వారా అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం, అంతకంటే ఏం లేదు. అంతేనండి, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ విషయాలు చెప్పడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను నాకేం ఆచ్ఛాదన లేవు, నేను ఏదైనా ఓపెన్ ఉంటాను, నాకేం భయం లేదు. కాబట్టి ఓపెన్గా చెప్పేస్తాను, నాకు ఎలాంటి భయం లేదు. అందరు బాగుండాలని కోరుకుంటున్నాం, లోక కళ్యాణం కోరుకుంటున్నాం, మా గురువు గారికి ఇచ్చిన మాట. అంతకంటే ఇంకేం లేదండి. మీ క్లాసెస్ గురించి అడుగుతున్నారండి, ఎప్పుడు ఉండొచ్చు? ఆ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి కదా, మ్యాక్సిమం స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని మనకి కండిషన్స్ ఉన్నాయి, దాని ప్రకారమే
కరోనాకు లోబడి మొత్తం స్టార్ట్ అయిపోయిన క్లాసెస్ హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, బెంగళూరులో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక్కో క్లాస్ అక్కడక్కడ ఉంటుంది. వివరాలకు అన్నిటికీ మీరు మళ్ళీ స్పెషల్ క్లాసు, లేడీస్ క్లాస్ కూడా మనం అనౌన్స్ చేసాం. దాని ప్రకారం కూడా షెడ్యూల్ సెంటర్ అనేది వివరాలన్నీ కింద కల్పించే నెంబర్లకు మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పటి నుంచి ఎన్రోల్ చేసుకోండి స్పెషల్ క్లాస్ కానీ లేడీస్ క్లాస్ కానీ, ఎందుకంటే మళ్ళీ సీట్లు దొరకవు, మళ్ళీ ఇబ్బందులు పడకుండా. అండ్ మీరు పెట్టే అంటే మీరు క్లాసెస్ పెట్టినప్పుడు నాకు కూడా అప్డేట్ ఇస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీరు క్లాసెస్ ఎవరన్నా ఆన్లైన్ ఆఫ్లైన్ వాటికి సంబంధించిన క్లాసెస్, మణిమంత్ర క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడి ఉంది, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని. సో దానికి మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అనంతకృష్ణ స్వామి గారు ఏ రోజైతే చెప్తారో ఆ అప్డేట్ నేను మీకు ఇస్తాను. అప్డేట్ ద్వారా మీరు ఫాలో అయ్యి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇందాక సార్ చెప్పినట్టు మీకు క్లారిటీ ఉంటే క్లారిటీ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. సో అదండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లో ప్రతి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే నేను చేసే ఇంటర్వ్యూస్కి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఈ మనీ మంత్ర వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని సిరీస్ ఉన్నాయి కదా, సో వాటిలో కొన్ని వీడియోస్ అయితే కట్ చేసి పెడతాము. సో మీరు ఆ సిరీస్ అంతా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి కోసం అయినా సరే ఇన్స్టా ఐడిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని సిరీస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.